నారాయణ కూడా సిఐ సస్పెన్షన్, ఉక్కా సెంటర్ల వ్యవహారంలో చర్యలు. నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నారాయణ కూడా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సిఐపై అవినీతి ఆరోపణలు రావడం వల్లనే పోలీస్ కమిషనర్ ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. నారాయణ కూడా స్టేషన్ పరిధిలో ఉక్కా సెంటర్లు ఇటీవల జోరుగా నడుస్తున్నాయి. నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని సిఐ శ్రీనివాసరెడ్డి చూస్తున్నట్టు వివరించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆనంద్ సిఐని విధుల్లో నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పోలీసులు నెట్టేసిన షర్మిల. వైఎస్ఆర్ టీపీ చీఫ్ పైన కేసు నమోదు, అరెస్టు, లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఈ క్రమంలో పోలీసులను నెట్టేయడం జరిగింది. సిట్టు ముందు ఏదైతే సిట్టు వద్దకు వెళ్ళి వివరాలు ఇవ్వాలని చెప్పేసి వెళ్తున్నటువంటి షర్మిల, అదేవిధంగా వాళ్ళకు అందినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వబోతున్నట్టుగా తెలిసిన సమాచారం ప్రకారం పోలీసులు ముందస్తుగా వాళ్ళ లోటస్ పాండ్కు చేరుకొని ఆమెను ఇంటి నుంచి బయటికి రానియకుండా అడ్డుకున్నటువంటి క్రమం లోపల అటు డ్రైవర్లను పోలీసులు తీసేయడం, తర్వాత పోలీసులను అటు మహిళా కానిస్టేబుల్ పైన చేయి చేసుకోవడంతో వెంటనే అక్కడి నుంచి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి షర్మిలను తీసుకెళ్ళి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. షర్మిల పైన అంటే షర్మిలను నేను బయటికి వెళ్లకుండా కనీసం నా పైన నేను నా సొంతంగా నా అవసరాల కోసం కూడా నేను బయటికి వెళ్తున్నా, అట్లాంటి నన్ను కూడా బయటికి వెళ్ళనియట్లేదు అని చెప్పేసి షర్మిల మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఆమె పైన ఐపీసీ 353 సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అయితే షర్మిల ఉన్నటువంటి పిఎస్కు వాళ్ళ తల్లి విజయమ్మ కూడా వెళ్ళడంతో కొంత అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. లోపలికి వెళ్ళి షర్మిలను కలిసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పోలీసులను కోరితే వాళ్ళు నిరాకరించడం జరిగింది. దాంతో ఆమె కారులోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని లోపల అంటే ఎందుకు ఇట్లా కలవకుండా ఎందుకు ఆపుతున్నారు, నేను ఏదైతే పేపర్ లీకేజ్ అంశం పైన సిట్టుకు వెళ్ళి ఒక ఆధారాలు ఇవ్వాలని వెళ్తున్నా అని చెప్పేసి కేవలం అంతే ఆ ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ నా పైన ఇట్లా కక్ష కట్టారని చెప్పేసి షర్మిల మాట్లాడడం జరిగింది. పోలీసులను దోచుకొని బయటకు వచ్చి రోడ్డు పైన ఆమె కూర్చోవడం జరిగింది. సొంత పనులకు బయటకు వెళ్ళొద్దా అని చెప్పేసి కూడా పోలీసులతోటి వాగ్వాదం, తర్వాత నెట్టేయడం వద్దా కూడా దీనిపైన పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి చర్యలకు గాను కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా షర్మిలకు సంబంధించినటువంటి ఎపిసోడు హాట్ టాపిక్గా మారింది. ఇక రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య అరెస్టు, కథం గేమ్ స్టార్ట్ అయింది. దాసరి భూమయ్యను హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ప్రకటించేసిండు. దాంతో తీన్మార్ మల్లన్నకు సంబంధించి అంటే పార్టీ పెడతా అని చెప్పేసి చెప్పడము, ఆ తర్వాత భూమయ్యను అదేవిధంగా నేను మేడ్చల్ నుంచి నిలబడతా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రకటించడం, ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇవాళ పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచినటువంటి రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్నటువంటి పోలీసులు భూమయ్యను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా సమాచారం. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తా అన్నది తెలియాల్సి ఉన్నది. దాసరి భూమయ్య పైన అరెస్టు కరీంనగర్ జిల్లా లోపల కలకలం రేగింది. ఇది అంటే ఏదైతే పోలీసుకు సంబంధించి ఆయనను అంతమొందించాలని చెప్పేసి 20 లక్షల సుపారీ తీసుకున్నారు. దాంట్లో ఆ 20 లక్షల సుపారీ ఏదో ల్యాండ్కు సంబంధించి 20 లక్షల సుపారీ తీసుకున్నారు. దాంట్లో భూమయ్య హస్తం కూడా ఉన్నదని చెప్పేసి ఆ పోలీసు ఇచ్చినటువంటి వాళ్ళ భార్య అదేవిధంగా పోలీసు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాసరి భూమయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక విచారణ పారదర్శకంగా జరగాలి, కడుపులో క్లాత్ మరిచిన ఘటనపైన ప్రజావాణిలో ఫిర్యాదు. ఇదైతే జగిత్యాల జిల్లా లోపల డెలివరీ కోసం వచ్చినటువంటి మహిళ కడుపులో క్లాత్ మరిచిపోయిన దానిపైన కలెక్టర్ సీరియస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ పారదర్శకంగా ఉండాలి. ఇప్పటికే ఆ త్రిసభ్య కమిటీ వెళ్ళి విచారణ జరిపితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏదైతే ఉన్నదో దానిపైన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే సంస్థ
ప్రజావాణి లోపల ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ పారదర్శకంగా జరిగి దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.